వార్డులన్నీ పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని 23, 24, 25 వార్డుల్లో అడిషనల్ కలెక్టర్ నగేష్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో నెలకొన్న సమస్యల్ని స్థానికులు కలెక్టర్ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలోని మెదక్ పురపాలక సంఘాన్ని ఆదర్శంగా తీసుకురావడానికి అధికారులు కౌన్సిలర్లు కృషి చేయాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. వార్డులో సమస్యల్ని గుర్తించి సత్వర పరిష్కారం చేసే విధంగా కౌన్సిల్ కూడా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మెదక్ పట్టణంలో మెదక్ మున్సిపాలిటీలో చైర్మన్ గారు మరియు కౌన్సిలర్తో కలిసి 24వ వార్డు, 25వ వార్డులో పర్యటించడం జరిగింది. ఇక్కడ గుర్తించిన సమస్యలన్నింటినీ, ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు, అదేవిధంగా మిషన్ భగీరథకు సంబంధించి పైప్ లైన్ లేయడం ద్వారా కొత్త సమస్య వచ్చింది. వాటర్ కూడా సమస్య ఉంది. చాలా చోట్ల అపరిశుభ్రత బాగా ఉంది. దీన్ని మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేదంటే ప్రతిరోజు చెత్తబండి ఒక టైంకి వెళ్ళి చెత్త కలెక్ట్ చేసుకోవాలనేది కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించి కూడా చాలా పని ఉంది. దాన్ని అన్ని గుర్తించి సరైన ఎస్టిమేట్స్ చేసి వర్క్స్ చేయించాల్సిన బాధ్యత కౌన్సిల్ మీద ఉంది. అదేవిధంగా వార్డ్ స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము. వార్డుకి 4 కమిటీలను ఏర్పాటు చేశాము. యువకుల కమిటీ, సీనియర్ సిటిజన్స్ కమిటీ, మహిళల కమిటీ, అదేవిధంగా ఇతర ఇంట్రెస్టెడ్ ఎన్జిఓల కమిటీ వేసాము. వాళ్ళందరూ కూడా మరి చైతన్యవంతం చేసి తడి చెత్త, పొడి చెత్త వేరు చేయించి చెత్త ఎక్కడ కూడా రోడ్ల మీద వేయకుండా చూడాల్సిన అవసరం చాలా కనబడుతుంది ఈ 2 వార్డులలో కూడా. అదేవిధంగా డ్రైనేజ్ సంబంధించిన సమస్యలపై కూడా కమిటీ సభ్యులు, కౌన్సిలర్, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్, వార్డ్ స్పెషల్ ఆఫీసర్ కలిసి ఈ వైర్ల సమస్య కానీ, కరెంట్ పోల్ సమస్య కానీ అన్నీ ఐడెంటిఫై చేసి మనకి ఒక ఎస్టిమేట్ ఇచ్చినట్టయితే దానిపైన కౌన్సిల్ తీర్మానం తీసుకొని తప్పనిసరిగా ఈ పనులన్నీ కూడా చేయించడం జరుగుతుంది. అయితే ఈ పట్టణ ప్రగతిలో మరీ ముఖ్యంగా పనులు వీటికంటే కూడా ప్రజల చైతన్యం చాలా అవసరం. రోడ్ల మీద ఎట్టి పరిస్థితులు కూడా చెత్త వేయకుండా తడిపూడి చెత్త, ప్లాస్టిక్ని వేరు చేసి ఖచ్చితంగా చెత్తబండి వాళ్ళకే ఇచ్చినట్టయితే మనకి సమస్యలు 90% దూరం అవుతాయి. డ్రైన్లు కూడా చోక్ కావడం అనేది ఈ సమస్య అనేది దూరం అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, మెదక్ పట్టణ ప్రజలు, అదేవిధంగా ఈ 2, 24, 25 వాళ్ల ప్రజలు కూడా చైతన్యవంతులై మరి తడిచిపొడి చెత్త, అదేవిధంగా ప్లాస్టిక్ని వేరు చేసి ఖచ్చితంగా ఈ చెత్తబండి వాళ్ళకే, గార్బేజ్ కలెక్టర్కే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ పట్టణ ప్రగతి సందర్భంగా ఐడెంటిఫికేషన్ అన్ని సమస్యలకి త్వరలో పరిష్కారం లభిస్తుందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తడి చెత్త, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం, ప్రజలందరికీ కోరుతూ ఉన్నాం. మేమంతా ఈరోజు పట్టణ ప్రగతిలో అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెత్త తిరిగి రోడ్లపై వేస్తే, వాళ్ళు ఇంటి ముందు వేసుకుంటే, మోరిల్లో వేస్తే, ఇంత కష్టపడి ఇటు నేను, ఇటు మా అధికారులు, అటు సహచార కౌన్సిలర్ అంతా కష్టపడి చేసిన కార్యక్రమం అంతా కూడా పన్నీరు బూడిదలు పోసిన పన్నీలా తప్ప మరణం కాదని మీ ద్వారా ప్రజలను తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే చెత్త ఎత్తే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నామో, డ్రైన్లు క్లీన్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నామో, ఇదంతా కూడా యథాస్థితికి రాకుండా ఏ విధంగా క్లీన్ చేసి మేము వాళ్ళకి ప్రజలకు మళ్ళీ అందిస్తూ ఉన్నాము, అదే స్థితిని వాళ్ళు మెయింటైన్ చేయాలి. మళ్ళీ చెత్త వేయకూడదు. బండి వచ్చినప్పుడే తడి చెత్త, పొడి చెత్త వేరేయాలి తప్ప, ఈరోజు బండి రాలేదు, బండి ఆలస్యమైన తీసుకొచ్చి రోడ్లపై వేయడం కానీ, మోరీలో వేయడం కానీ, ఇంకా ఇతర ప్రదేశాలు బహిరంగ ప్రదేశాలు వేయడం కానీ ఇది నేరం. అది ఎవరందరూ గుర్తించాలి. ప్రపంచం మేము ఒకటే కోరుతున్నాం, మహిళలు కోరుతూ ఉన్నాం, వారు మాతో సహకరించాలి. వారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. ఈరోజు పట్టణ ప్రగతిలో భాగంగా చేస్తున్నటువంటి ఈ పరిశోధన తీసేస్తున్న దాన్ని తిరిగి అక్కడ వేయకుండా ఉండాలంటే వాళ్ళే దాన్ని ఇనిషియేట్ చేయగలుగుతారు. కాబట్టి మహిళలందరినీ కోరుతూ ఉన్నాం, వారు ఎప్పుడు కూడా మాతో సహకరించాలని, మా సిబ్బందితో సహకరించాలని, మరి రాబో రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకునే విధంగా మమ్మల్ని ఉత్సాహపరచాలని మీ ద్వారా మేమంతా ప్రజలను కోరుతాం.